ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలో హౌసింగ్ జాయింట్ కలెక్టర్ ఆకస్మిక పర్యటన చేసి 24వ వార్డులో ఉన్న సచివాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన జగనన్న సంపూర్ణ భూమి హక్కు చట్టం వలన ఎవరూ కూడా ఏ విధమైన ఇబ్బందులకు గురికాకుండా ఉండాలని, అన్ని పత్రాలను దగ్గరలో ఉన్న సచివాలయంలో సమర్పించి రిజిస్టర్ చేయించుకోవాలని తెలిపారు. ఈ పథకం కింద తగిన రుసుము ఉంటే మున్సిపల్ పరిధిలో 15,000, కార్పొరేషన్ పరిధిలో 20,000 రూపాయలు చెల్లించి మీ గృహాలను స్థానిక రిజిస్టార్ ఆఫీసులో చట్టబద్ధంగా రిజిస్టర్ చేసుకోవచ్చని తెలియజేశారు. దీనివల్ల మున్ముందు ఏ విధమైన అంటే న్యాయబద్ధమైన సమస్యలు ఉండవని చెప్పారు. ఈ కార్యక్రమంలో వేటపాలెం తహసీల్దార్ సంధ్య, హౌసింగ్ ఏఈలు, సచివాలయ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. మీరు ఎంత కట్టాలి దాదాపు? 2 times వెళ్ళాను సార్. ఇంకా సరే కౌన్సిలర్ ద్వారా వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను సార్. ఓకే సార్, అప్లికేషన్. ఇప్పుడు సంపూర్ణ గృహహక్కు పథకం అని ఒక పథకం స్టార్ట్ చేసేసి ఈరోజు మనం సర్వే చేసి పంచాయత్ సెక్రటరీస్ అండ్ విఆర్ఓ అందరూ మళ్ళీ ఒకసారి చెక్ చేసిన తర్వాత ఈరోజు బెనిఫిషరీస్ నుంచి డబ్బులు కలెక్షన్ మొదలైంది. సో దీంట్లో ఏమంటే మనకి రూరల్ ఏరియాలో 10,000, ఈ మున్సిపాలిటీస్లో 15,000 అండ్ మున్సిపల్ కార్పొరేషన్ ఒంగోలు, మన జిల్లాలో ఒంగోలు 20,000 కట్టేస్తే మనకి ఎక్కడెక్కడ పట్టాలంటే ఆర్ ఇప్పుడు వీళ్ళు హౌసింగ్ లోన్ కట్టేసి వాళ్ళు డాక్యుమెంట్స్ని హౌసింగ్ కార్పొరేషన్కి ఇచ్చి ఉంటే అది ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ 20,000, 30,000 దాటిన కేసెస్ ఉన్నాయి. కొన్ని పట్టాలు వాళ్ళకు అమ్మడానికి హక్కు లేవు, మార్గేజ్ చేయడానికి హక్కు లేవు. సో ఈ రేట్ని వాళ్ళు కట్టేస్తే మనం వాళ్ళకి పూర్తి హక్కు ఇచ్చేసి గవర్నమెంటే రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి ఈ లబ్ధి ఇవ్వబోతుంది. సో ఇది చాలామందికి ఇప్పుడు 10,000 కట్టే, 15,000 కట్టే వాళ్ళ ప్రాపర్టీ వర్త్ వస్తుంది, 4-5 lakhs వర్త్ కాబట్టి వాళ్ళ పేరుకి వస్తుంది. సో ఇది చిరాల, ఒంగోలు ఇట్లాంటి ఏరియాలో 20 lakhs ఉన్న ప్రాపర్టీ కూడా కొన్ని ఉన్నాయి. సో ఇది పూర్తిగా వాళ్ళ హక్కు అండ్ గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్ చేసి. సో ఇది ఏం చెప్తున్నామంటే మీరు ఎక్కడైనా అనుమానం ఉంటే ఇక్కడ సెక్రటేరియట్కి రండి, ఆర్ మన మున్సిపల్ ఆర్ ఎంపీడీఓ స్టాఫ్కి చెప్పండి, వాళ్ళు పూర్తి
అవగాహన మీకు కల్పిస్తారు. ఇక్కడ ఫోర్స్ఫుల్గా ఏం చేస్తాం అన్ని వాలంటీర్స్. సో ఇది సర్వే చేసేసిన తర్వాత మేము ఎంట్రీ చేస్తాం. ఎప్పుడైనా మీరు వచ్చి మీరు కట్టుకోవాలి, ఎప్పుడైనా ఈ లబ్ధి పొందాలని వస్తే మీరు మీకు చేస్తాం. సో ఇది ఫోర్స్ఫుల్గా ఏం చేయాలి. బట్ దీనివల్ల మీకు కోర్ట్ లిటిగేషన్ లేకుండా పూర్తి హక్కుతో రిజిస్టర్డ్ డాక్యుమెంట్ గవర్నమెంట్ ఇస్తుంది అట్ ఎ వెరీ సబ్సిడైజ్ రేట్. సో ఇది ఒక మంచి అవకాశం, అందరినీ యూజ్ చేయమని కోరుతున్నాను.